హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మనం వీడియో వైఎస్ఆర్ జలకం సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి అర్హతలు కానీ డాక్యుమెంట్స్ సంబంధించి ఒక వీడియో అయితే చేసిన ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను ఇంట్రెస్ట్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ వెబ్సైట్కి సంబంధించిన అఫీషియల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను ఆ వెబ్సైట్ కానీ క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది విధంగా అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో బ్రౌజర్ ఆప్షన్లోకి వెళ్ళి డిస్క్రబ్ సైట్ అయితే ఈ పేజీని అయితే చేంజ్ అయితే చేసుకోండి ఇలా యూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేసి ఓకే అయితే క్లిక్ చేయండి ఇలా ఓకే కానీ క్లిక్ చేసినట్లయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు పాపప్ అనేది ఒకటి అయితే డిస్ప్లే అయితే అవుతుంది దాన్ని ఓకే కానీ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ సంబంధించిన పేజీ అనేది ఒకటి ఈ విధంగా అయితే మీకు డిస్ప్లే అయితే అవుతుంది ఇక్కడ డిస్టిక్ అన్న దగ్గర మీ డిస్టిక్ ఏదైతే ఉందో అక్కడ సెలెక్ట్ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మీ డిస్టిక్లోనే డిస్ప్లే అయితే అవుతాయి వీటిలో మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇలా డిస్టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ మండలాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలా మండలం దగ్గర సెలెక్ట్గానే క్లిక్ చేసినట్లయితే మొత్తం మండలాలు డిస్ప్లే అవుతాయి ఆ మండలంలో మీ మండలం ఏదైతే ఉందో ఆ మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇలా పంచాయతీని సెలెక్ట్ చేస్తే మొత్తం ఆ మండలం ఎన్నైతే పంచాయతీలు ఉన్నాయో అన్నీ మీకు డిస్ప్లే అయితే అవుతాయి వాటిలో మీ పంచాయతీని అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఇలా పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ పంచాయతీకి సంబంధించి ఎన్నైతే విలేజ్ ఉన్నాయో అన్ని డిస్ప్లే అయితే అవుతాయి విలేజ్ మే సెలెక్ట్ చేసినట్లయితే మొత్తం విలేజ్ డిస్ప్లే అవుతుంది వాటిలో మీ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ యాప్లికేషన్ అయితే ఉంటుంది దీంట్లో కూడా మీ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకొని గోగాని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజీ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది ఇలా మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి గో అయితే క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన పొలం డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమనే విధంగా డిస్ప్లే అయితే అవుతుంది ఇక్కడ మీరైతే క్లియర్గా అయితే చూడవచ్చు ఫస్ట్ ఎవరైతే బెనిఫిషి ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి నెక్స్ట్ ఎవరైతే ఫార్మర్ ఉంటారో ఆ ఫార్మర్ అదే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంటి నేమ్ ఏదైతే ఉందో సర్ నేమ్ అనేది ఎంటర్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి హౌస్ అడ్రస్ వన్ హౌస్ అడ్రస్ టూ అనేది ఉంటుంది వీటికి సంబంధించి రెండు అడ్రస్లు ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే ఒక అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేయని నెక్స్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వాళ్ళ సర్వే నెంబరు నెక్స్ట్ వాళ్ళకి ఎంతైతే భూమి ఉందో అంత భూమిని అయితే మనం ఎంటర్ చేయాలి నెక్స్ట్ వాళ్ళ ఖాతా నెంబర్ అయితే ఎంటర్ చేయాలి నెక్స్ట్ చూసినట్లయితే వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి జనర్ అయితే మనం అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి చిన్న రైతా లేదా పెద్ద రైతా అని వాటిలో ఏదైతే ఆ రైతునైతే సెలెక్ట్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అనేది వెట్ట డ్రై అని అయితే అడుగుతుంది మాట మాగాని ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పొలంలో ఏమైనా బావులు ఉన్నాయా లేదా అని అడుగుతుంది ఉంటే ఉందని లేకపోతే ఉన్న అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పొలంలో ఏమైనా ఇంతకుముందు ఏమైనా బోర్ ఉందా అని అడుగుతుంది ఉంటే అస్స లేకపోతే నువ్వు క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ పాస్బుక్ ఎవరికైతుందో ఆ ల్యాండ్కి సంబంధించి ఓనర్షిప్ అనేది అది భూమా లేక ఎస్ఎన్ భూమా లేకపోతే ఆర్ఓఆర్ అనేది అడుగుతుంది నీటిలో ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్లోడ్ అయితే చేయాలి ఫస్ట్ పీడిఎఫ్ వచ్చేసి వాళ్ళ ఆధారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పట్టాధార్ పాస్బుక్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ యొక్క ఫోటోని అనేది మనం ఆన్లైన్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి ఈ ఫార్మాట్ వచ్చేసి జేపీజీ కానీ అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ రైతుకి పొలం కానీ సరిగిపోయినట్లయితే యాడ్ అనదర్ బెనిఫిషరీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇలా యాడ్ అనదర్ బెనిఫిషరీ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ వేరే రైతు ఎవరైతే ఉన్నారో అతను భూమి సరిపోతే యాడ్ చేసే రైతు అతనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ కానీ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ అయితే అవుతాయి సబ్మిట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక మెసేజ్ అదేవిధంగా ఒక అప్లికేషన్ ఐడియా అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారేమన్నా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్డేట్ అయితే చేయబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్